నేను ఒక కొత్త మొబైల్ తీసుకున్నానండి, దాని గురించి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఈ వీడియోలో. ఈ మొబైల్ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చామండి. ఆర్డర్ ఇచ్చిన జస్ట్ 2 డేస్లో మనకి డెలివరీ చేశారండి. ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. బాక్స్ ఓపెన్ చేసి మొబైల్ నేమ్ వచ్చేసి రెడ్మీ నోట్ 12 ప్లస్ ప్రో అండి. ఇది చాలా స్టైలిష్గా ఉంది. ఒకసారి చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. ఓపెన్ చేసి బ్లాక్ కలర్గా ఉంది కదండి కార్డు. ఇది లోపల చూద్దాం ఏముంది. మనకి వైట్ కలర్లో ఉంది కదా. ఇది వచ్చేసి వారంటీ కార్డ్ అండి. ఇది వారంటీ కార్డ్ వచ్చి మనకి 1 ఇయర్ ఇచ్చారు మొబైల్కి. నెక్స్ట్ కవర్ ఉంది కదా, ఈ కవర్లో ఏముందో చూద్దాం. ఇది పౌచ్ అండి, మనకి పౌచ్ ఇచ్చారు మొబైల్కి. చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి మనకి సపరేట్గా మొబైల్కి సపరేట్గా కొనాల్సిన అవసరం లేకుండా మొబైల్తో పాటే మనకి పౌచ్ ఇచ్చేశారు. ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇది సిమ్ ఎజెక్ట్ టూల్ అండి మొబైల్కి. ఇప్పుడు మొబైల్ ఎలా ఉందో చూద్దామండి ఒకసారి ఓపెన్ చేసి. ఇదండి మొబైల్. ఇదండి మొబైల్ చాలా బాగుంది కదా. ఇది ఫ్రంట్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ ఏమి ఇచ్చారో చూద్దాము. బ్యాక్ సైడ్ వచ్చి బ్లూ కలర్లో ఇచ్చారు, స్కై బ్లూ కలరు. నాకు చాలా బాగా నచ్చిందండి. మనకి ఇంతకుముందు రెడ్మీలో కెమెరా 107 మెగాపిక్సెల్ మనకు హయ్యెస్ట్గా ఉండేది. ఇప్పుడు రెడ్మీ నోట్ 12 ప్లస్ ప్రోలో ఫస్ట్ టైం 200 మెగాపిక్సెల్ వచ్చిందండి. మనకి కెమెరాస్ కూడా బ్యాక్ సైడ్ 3 ఉన్నాయి. చాలా బాగుంది కదా. మనకి డిస్ప్లే వచ్చి కూడా కర్వ్డ్ డిస్ప్లే ఇచ్చారు, ఒకసారి చూడండి. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మనకి మొబైల్కి లెఫ్ట్లో ఇచ్చారు. కెమెరా వచ్చేసి ఫుల్ క్లారిటీ ఉందండి. క్వాలిటీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. వీడియో క్లారిటీ కూడా నాకు బాగా నచ్చిందండి. నేను తీసుకున్నది 8 జీబీ ర్యామ్ అండ్ స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి 250 జీబీ రామ్. నెక్స్ట్ ఏముందో చూద్దాము. లోపల ఛార్జర్ ఉంది. ఈ ఛార్జర్ వచ్చేసి మనకి ఫస్ట్ టైం రెడ్మీ 120 వాట్స్ హైపర్ ఛార్జర్ ఇచ్చారండి. మనకి రెడ్మీ వాళ్ళు 20 మినిట్స్లో ఛార్జింగ్ ఫుల్ అవుతుందని ఇచ్చారు, కానీ జస్ట్ ఒక 25 టు 30 మినిట్స్లో మనకి ఛార్జింగ్ ఫుల్ అయిపోతుందండి. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ మొబైల్కి. నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ మనకి కేబుల్ కూడా ఇచ్చారండి. ఈ కేబుల్ వచ్చేసి సి టైప్ కేబుల్ ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి కేబుల్ని మనము. ఇదండి మనకి కేబుల్ ఇలా ఉంది. మొబైల్ ఒకసారి ఆన్ చేసి చూద్దామండి. మనకి ఇది డిస్ప్లే వచ్చేసి ఫుల్ హెచ్డి ఎమోల్డ్ డిస్ప్లే అండి. ఇది ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఇది వర్షన్ కూడా MIUI వర్షన్ ఇచ్చారు. డిజైన్ కూడా చాలా చాలా బాగుందండి. మనకి చేతిలో పట్టుకుంటే కూడా ఒక మంచి ఫీల్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 30,000 ఓన్లీ. ఇది వర్త్ ఆఫ్ మనీ అని కూడా చెప్పొచ్చు. ఓకే, నాకైతే చాలా బాగా అనిపిస్తుందండి. మనకి కెమెరా క్వాలిటీ కూడా ఒకసారి చూపిద్దామని మీకు చూపిస్తున్నాను. నా వీడియోస్ ఇంత ముందు కంటే ఇప్పటికి వీడియోస్కి చాలా క్లారిటీ తెలుస్తుంది. కెమెరా కూడా చూడండి ఎంత క్లారిటీగా ఉందో. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.